రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ప్లీజ్. అండ్ శివనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. సో గుడ్ ఈవినింగ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. చాలాసేపు అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంత పెద్ద హిట్ అయినటువంటి సినిమాల్లో భాగం కావడం అన్నది చాలా సంతోషకరమైనటువంటి విషయం. సో దుల్కర్ సల్మాన్ ఎన్ని సినిమాలు చూశాను, యాక్చువల్గా మలయాళం ప్రతి సినిమా, తను వర్క్ చేసిన ప్రతి సినిమా చూశాను. ఫస్ట్ నేను మొదలుపెట్టింది మమ్ముట్టి గారు అబ్బాయి అని చూశాను, ఎందుకంటే మమ్ముట్టి గారు నాకు చాలా ఫేవరెట్ హీరో. ఆయన ఎప్పుడో కంకణం అనే తెలుగులో డబ్బింగ్ సినిమా వచ్చింది, ఎంత గొప్పగా నచ్చిందో నాకు. అప్పటి నుంచి మమ్ముట్టి గారు ప్రతి సినిమా వేశారు, అప్పటి నుంచి ప్రతి సినిమా నేను చూస్తాను. అటువంటిది వాళ్ళ అబ్బాయితో వర్క్ చేయడం అన్నది ఎస్పెషల్లీ. యాక్చువల్గా ఇప్పుడు మమ్ముట్టి గారు అబ్బాయి దుల్కర్ సల్మాన్ అని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ పాత్. చాలా గొప్ప నటుడిగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హిమ్సెల్ఫ్. ఓకే ఓకే. సో ఈ సినిమాతో తెలుగులో వరుసన మూడో సినిమా హిట్. సో తెలుగులో సెటిల్ అయిపోయారు దుల్కర్ సల్మాన్ గారు, వెరీ హ్యాపీ న్యూస్ ఫర్ అస్. అండ్ ఈ సినిమాలో ఇన్ని రోజులు వారితో కలిసి వర్క్ చేయడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. ఎస్పెషల్లీ భాస్కర్ 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 అని ఎన్నిసార్లు అని ఉంటాం సినిమాలో, బహుశా నేనే ఏదో అష్టోత్తరంగా సహస్రనామం చెప్పినట్టే ఆ భాస్కర్ భాస్కర్ సినిమాలోనే చాలా చోట్ల ఉన్నది అది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ మీతో వర్క్ చేయడం అన్నది. ఈ సినిమాలో నన్ను భాగం చేసినందుకు మా డైరెక్టర్ వెంకీ అట్లూరి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే జీవి ప్రకాష్ కుమార్ గారు, వీరి గురించి చెప్పాలంటే యాక్చువల్గా నేను మొట్టమొదటి చేసినటువంటి ఒక సినిమా, ఎప్పటికీ జనం అందరూ చెప్పుకుంటా ఏం బాబు తిన్నారా అని చెప్పి, డార్లింగ్ మ్యూజిక్ ఆల్బమ్. ఇప్పటికీ నాకు ఎంత ఇష్టం, అది ఎన్నిసార్లు వింటానో. అటువంటి జీవి ప్రకాష్ కుమార్ స్టిల్ ఈజ్ గివింగ్ వెరీ గుడ్, ఈ సినిమాకి చాలా ప్రాణం ఆర్ఆర్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అలాగే డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు, సార్ ఇంకా రాలేదు కన్ఫర్మ్, ఎక్కడున్నారు. సో ఇంత మంచి సినిమా, ఇన్ని కమర్షియల్ సినిమాల మధ్య ఈ సినిమా ఇంత మంచి సినిమా తీసినందుకు ఖచ్చితంగా అభినందించాలి సార్ మిమ్మల్ని. ఇందులో భాగం చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు సార్. సో అలాగే నిన్ననే నాకు నా సీనియర్ ఒక ఆయన ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు యూనివర్సిటీలో, ఆయన ఫోన్ చేసి సినిమా గురించి అరగంట మాట్లాడారు. సినిమాల మీద ఎందుకంటే హోప్స్ పోతూ ఉంటాయి, ఏదో మేము పాత రోజుల్లో సినిమాలు చూసిన వాళ్ళం, ఇప్పుడు సినిమాలు చూడాలంటే భయం వేస్తూ ఉంటుంది, కానీ ఇటువంటి సినిమా వచ్చిందంటే మళ్ళీ ఇంకొన్నాళ్ళు ఇంకో 5 ఇయర్స్ సినిమాలు చూడాలనిపిస్తూ ఉంటుంది అని చెప్పి చెప్పుకొచ్చిన ఆయన సినిమాలు వరుసన మొన్న ఎప్పుడో బలగం చూశాను, మళ్ళీ ఈరోజు లక్కీ భాస్కర్ చూశాను. ఇటువంటి సినిమాలు మధ్య మధ్యలో వస్తూ ఉంటే సినిమాల మీద ప్రేమ చావకుండా ఉంటుంది అని చెప్పి చెప్పుకొచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ ఇటువంటి సినిమాలో భాగం కావడం అన్నది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు శశిధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు.